దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం ఉంది అక్కడ వాళ్ళ బుర్ర పనిచేస్తలేదని చెప్పి ఆయన బాధతో చెప్పిండు. దాని మీద ఏం మాట్లాడతారు? మీరు వద్దే అయ్యింది, మేము మెడల్ వంచి కొనిపిస్తాం. ఎవరి మెడల్ వస్తావు నాకు అర్థం కాదు. ఎవరి మెడల్ ఎవడు వంచాలి? ధాన్యం కొనే బాధ్యత ఎవరి మీద ఉంది? ఎఫ్సిఐ ఎక్కడ ఉన్నది? ఎఫ్సిఐ గోదాములు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? మెడల్ వంచుతా, ఎవరి మెడల్ వంచాలా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించే భారతీయ జనతా పార్టీ అడ్డగోలు అబద్ధాలు, నోరు విప్పితే పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, వాట్సాప్లలో ఫేస్బుక్లలో అడ్డగోలు వితండ వాదాలు, వ్యక్తుల క్యారెక్టర్ల కొట్టే విధంగా ప్రచారాలు చేసుకుంటూ ఈ దేశాన్ని నడుద్దామని అనుకుంటా ఉంది. సమయం వచ్చింది. మిత్రుడు జగదీశ్వర రెడ్డి గారు చెప్పినట్టు గత 7.5-8 ఏళ్ళుగా ఎన్ని రకాల బాధలు మనల్ని పెట్టినా, మన 7 మండలాలు లాగి ఆంధ్రాకి ఇచ్చేసిన, మన సీలేరు పవర్ ప్రాజెక్టు లాక్కున్నా, మనకానటి ఆంధ్ర ప్రభుత్వం కరెంట్ సప్లై చేయకపోయినా వీళ్ళు మనం ఆదుకోలే, ముందుకు రాలే. ఐటీఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమంటే ఇయ్యలే, గిరిజన యూనివర్సిటీ ఇవ్వమంటే ఇంకా ఇయ్యలే. ప్రతి జిల్లాకు, కొత్తదైనా పాతదైనా, దేశంలో ఉండే ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని నవోదయ పాఠశాలల చట్టంలో ఉంది. ఆ చట్టాన్ని కూడా కాలరాసి ఇలా మనకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా, కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి అనేక సర్దుబాట్లు చేసుకోవాలి కాబట్టి, అనేక రంగాలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి చాలా ఓపికతో ఓపిక పట్టాం. కానీ ఏ ఓపికకైనా ఒక హద్దు, ఒక పద్ధతి అనేది ఉంటుంది. నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకటే మాట సూటిగా అడుగుతా ఉన్నా. ఈ సభలో కూడా మీ సిఐడీలు ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. నేను మాట్లాడే మాట 1.5 గంటలోపల మీ టేబుల్ మీదకి వస్తుంది, ఆ విషయం నాకు తెలుసు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చేతులు జోడించి అడుగుతా ఉన్నా. నిన్న కూడా నేను లెటర్ రాసిన, 50 రోజుల నాడు మంత్రులు, నేను, అధికారులు అందరం వెళ్ళి దండం పెట్టి అడిగిన మా మంత్రి గారిని, అయ్యా మీరు వడ్లు కొంటారా కొనరా? కొనము అని చెప్తే చెప్పండి, మేము రైతులకు చెప్తాం, వేరే పంటలేమని చెప్తాం, పండిన కాడికే బతుకుతాం, కానీ పండించి ఆగం కావద్దని చెప్పి అడిగితే ఇయాలకి ఉలుకు లేదు, పలుకు లేదు. 50 రోజులు గడిచిపోతుంది.